नमस्ते, वेलकम बैक टू तेलुगु फिल्म फोरम। बॉक्स ऑफिस पोर लो बालकृष्ण वर्सेस रवितेज सीजन्स नु पंडगलनु टारगेट चेसी वसूलनु कोल्लगोट्टुकोवालनुकोवडं मन हीरोलु एप्पटिनुंचो चेस्तुन्नदे। अयिते इलांटि संदर्भाल्लो कोंदरि मध्य तेलियनि पोटी वच्चेस्तुंदि। ఈ లిస్టులో రానున్న దసరాకు నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజలు కూడా ఉన్నారు। ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు। వీరిప్పుడే కాదు, ఇదివరకే ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు। ఈ కలెక్షన్స్ పోర్లో ఇటు బాలకృష్ణ అటు రవితేజల్లో ఎవరు ఎక్కువ సక్సెస్ రేట్ సాధించారనే వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు, ఒక రాజు ఒక రాణి। నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు జూన్ 13, 2003లో విడుదలైంది। రవితేజ కథానాయకుడిగా నటించిన ఒక రాజు ఒక రాణి సినిమా జూన్ 19, 2003లో విడుదలైంది। అది కూడా ఓ వారం గ్యాప్ తోనే। అయితే రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి। రెండవ సినిమా అల్లరి పిడుగు భగీరథ 2005లో అల్లరి పిడుగు సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అయింది। ఇందులో బాలకృష్ణ గారు హీరో। ఇక రవితేజ హీరోగా నటించిన భగీరథ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది। అంటే వారం గ్యాప్ తో రెండు సినిమాలు విడుదలయ్యాయి। కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి। మూడో సినిమా ఒక్క మొగాడు కృష్ణ 2008లో బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్క మొగాడు సినిమా జనవరి 11న సంక్రాంతి బరిలోకి దిగింది। అయితే సినిమా డిజాస్టర్ అయింది। ఆ మరుసటి రోజే అంటే జనవరి 12న రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమా కూడా విడుదలైంది। ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది। నాలుగో సినిమా మిత్రుడు కిక్ 2009లో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన మిత్రుడు మూవీ మే 1న రిలీజ్ అయింది। సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది। ఇక దానికి ఓ వారం గ్యాప్ లో వచ్చిన కిక్ సినిమా రవితేజ రేంజ్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేంత బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది। ఐదో సినిమా పరమవీర చక్ర మిరపకాయ్। బాలకృష్ణ హీరోగా నటించిన పరమవీర చక్ర మూవీ 2011 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయింది। సినిమా బాలకృష్ణకు మరో డిజాస్టర్ను ఖాతాలో వేసింది। ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ విడుదలైంది। ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది। ఆరో సినిమా దరువు అధినాయకుడు 2012లో రవితేజ హీరోగా నటించిన దరువు సినిమా మే 25న రిలీజ్ అయింది। కమర్షియల్గా ఈ సినిమా సూపర్ హిట్ అయింది। ఓ వారం గ్యాప్తో అంటే జూన్ 1న బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అధినాయకుడు వచ్చింది। ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది। ఏడవ సినిమా దేవుడు చేసిన మనుషులు శ్రీమన్నారాయణ। రవితేజ హీరోగా నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా 2012 ఆగస్టు 17న రిలీజ్ అయింది। మరుసటి రోజుకే ఊసు లేకుండా డిజాస్టర్ టాక్తో డీలా పడింది। ఈ రెండు వారాల గ్యాప్లో బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ మూవీ వచ్చింది। ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేదు। ఎనిమిదో సినిమా వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య 2023లో బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి రేసులోకి జనవరి 11న వచ్చాడు। సినిమా సూపర్ హిట్ అయింది। ఆ మరుసటి రోజు వచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి మెయిన్ హీరో, కానీ రవితేజ ఇందులో ఓ స్పెషల్ రోల్ చేశారు। సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది। తొమ్మిదవ కాంబినేషన్ భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు 2023లో నందమూరి బాలకృష్ణ రవితేజ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు। ఈ రేసులో ముందుగా అంటే అక్టోబర్ 19న బాలయ్య నటించిన భగవంత్ కేసరి రిలీజ్ కానుంది। ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 20న రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కానుంది। అయితే ఈ దసరాకు ఈ బాక్సాఫీస్ వార్లో ఎవరు విన్నర్ నిలుస్తారో చూడాల్సింది మరి। ఈ ఇన్సిడెంట్స్ అన్ని కోఇన్సిడెంటల్ గా జరిగినాయి। ఇది వీళ్ళ కాంబినేషన్, కోఇన్సిడెంట్ గా వచ్చిన వీళ్ళ బాలయ్య రవితేజ గారి కాంబినేషన్. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళా తెలుగు ఫిలిం ఫోరం లో కలుసుకుందాం। అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగు ఫిలిం ఫోరం। సైనింగ్ ఆఫ్, టీమ్ TFF।